హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నక్షత్ర వ్లాగ్స్ కర్ణ నేను మీ కోమలిని ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు చాలా సింపుల్గా కాలీఫ్లవర్ నిలో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది సేమ్ ఆవకాయ పచ్చడిలోనే ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెలో కాఫీ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఉప్పు చిటికడు పసుపు వేసుకొని ఈ వాటర్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలి ఇలాగా ఇలా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న కాలీఫ్లవర్ని మనం మెజర్ చేసుకోవాలండి ఇలా రెండు కప్పులు వచ్చాయి ఈ కాలీఫ్లవరు ఈ రెండు కప్పులు కాలీఫ్లవర్ని ఈ వాటర్లోకి మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం బాగా రెండు నిమిషాల పాటు ఈ హాట్ వాటర్లోనే ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత వీటిని మనం తీసి ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఈ పచ్చడి అనేది మనకు తడి తగ్గలకుండా చేసుకున్నట్లయితే మనకి వన్ మంత్ వరకు ఉంటుందండి నిల్వ ఇలా తీసిన తర్వాత ఈ మొక్కలు మనం ఒక క్లాత్ మీద ఇలా పరుచుకొని శుభ్రంగా తడి మడికి ఏమీ లేకుండా ఆరిపోయేటట్లు చూసుకోవాలి ఇది ఆడడానికి మినిమం ఫైవ్ అవర్స్ అయినా పడుతుందండి ఎక్కడ తడి లేకుండా ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు ఇలా శుభ్రంగా ఆరిపోవాలి మొక్కలు అనేవి ఆరిపోయాయండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇవి బాగా చిటపట్టమనేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయ్యాయి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇంకా తర్వాత ఈ కాలిఫ్లవర్ మొక్కలు బాగా ఆరిపోయాయి కదా ఎక్కడ తడి లేకుండా తడి ఉంటే మటుకి పచ్చడి అనేది మనకి నిల్వ ఉండదు ఇలా ఆరిన తర్వాత ఇందులోకి మనం మెజర్ చేసుకున్న కప్పుతోనే కాలీఫ్లవర్ మెజర్ చేసుకున్న కప్పుతోనే కారం కూడా మెజర్ చేసుకోవాలి ఒక అరకప్పు కారం రెండు కప్పులు కాలీఫ్లవర్కి ఒక హాఫ్ కప్పు కారం సరిపోతుందండి ఉప్పు కూడా పావు కప్పు పడుతుంది ఇలా పావు కప్పు ఉప్పు అనేది యాడ్ చేసుకొని సరిపోతుంది తర్వాత ఇందులోకి చిటికెడ పసుపు తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఆవాలు జీలకర్ర ఇందులో పొడి చేసుకొని ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర పొడిని మనం ఇదంతా ఆరిపోయి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే మిక్సీ పట్టుకోవాలి ముందు మిక్సీ పట్టుకుంటే అంత స్మెల్ అంత ఉండదు మొత్తం పోతుంది కాబట్టి మనం ఈ ప్రిపేర్ చేసుకునే ముందు మిక్సీ పట్టుకుంటే స్మెల్ బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను మెంతి పొడి ఈ మెంతులు అయితే మీ దగ్గర పొడి లేకపోతే మెంతులు ఉంటే ఆవాలు జీలకర్రతో పాటు వేయించుకొని పొడి చేసుకోవచ్చు నేను దగ్గర మెంతులు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను తర్వాత వెల్లుల్లి రబ్బలు ఈ పచ్చళ్ళలోకి మెయిన్ వెల్లుల్లి రబ్బలు బాగుంటాయండి ఒక పెద్ద వెల్లుల్లి పైన ఇలా పొట్టు తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి చెయ్యి పెట్టకుండా ఎక్కడ తడి తగలకుండా చూసుకుంటూ ఈ పచ్చడిలో ఈ కారం ఈ ఉప్పు అన్నీ కలిసేటట్లు కాలీఫ్లవర్కి మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిసిన తర్వాత ఇందులోకి మనం మెదర్ చేసుకున్న కప్పుతోనే ఒక కప్పు ఆయిలే యాడ్ చేసుకున్నాను ఈ పచ్చడిలోకి ఆయిల్ ఉప్పు కారం సరిప సమానంగా వేయకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు ఒక కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఎందుకంటే కారం అనేది అంత కలవదు కాబట్టి ఒకేసారి మనకు బాగా కలుపుకుంటే కలుస్తుంది చూడండి ఇలా కలిసింది కదా ఇలా కలిసిన తర్వాత దీన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి పోపేసుకుందాము కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక మూడు వెండి మిరపకాయలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఈ పోపు అనేది బాగా వేగేంత వరకు వేపుకొని మనం పోపు వేసుకోవాలి ఆవాలు చిటపటం ఈ పచ్చల్లోకి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఇలా పోపు వేయింది ఇలా పోపు వేగిన తర్వాత దీన్ని తీసుకొని డైరెక్ట్గా ఈ పచ్చల్లో వేయచ్చు చూడండి ఈ పచ్చల్లో వేసేసుకొని ఈ పోపు కూడా ఈ అంతా కలిసేటట్లు మనం బాగా కలుపుకోవాలి టేస్ట్ మటుకి బాగుంటుంది ఆ సేమ్ ఆవకాయ పచ్చడి ఉన్నట్లే ఉంటుందండి టేస్ట్ మటుకి కానీ ఈ పచ్చడి ఒక త్రీ డేస్ తర్వాతే బాగుంటుంది వెంటనే బాగోదండి ఎందుకంటే ముక్క పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ డేస్ తర్వాత ఈ ముక్క అనేది మనకి బాగా ఊరుతుంది ఇలా బాగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి పోపు కూడా స్మెల్ అంతా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఎక్కడ తడి తగలకుండా ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకోండి ముందు దేంట్లో కలుపుకున్నా మనం నిల్వ చేసుకున్నప్పుడు గాజు సీసాలో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు దీన్ని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మరసం అనేది మనం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకటిన్నర కాయ దాకా నిమ్మరసం అనేది యాడ్ చేశాను ఎందుకంటే దీంట్లో రసం అనేది ఎక్కువ ఉంది అది మీ ఆప్షన్ అండి పులుపు తినే అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కాయ మటుకి నిమ్మరసం పిండాను ఇలా నిమ్మరసం కూడా పిండి బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీకు ఎలా వచ్చిందో మీరు ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఆయిల్ చూండి పైకి వచ్చేసింది ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది టూ డేస్ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్